హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ కేఫే. నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతున్నాయి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన తర్వాత మీరు దీన్ని ఎవరికి షేర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ కింద కామెంట్ లో యాడ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 3, హాట్ డాగ్ కోసం మీలో ఎవరికైనా తెలుసా, పోనీ ఎప్పుడైనా విన్నారా? పేరు వినగానే చాలా తెలివిగా, ఓ ఇదా, నాకెందుకు తెలీదు, మా వీధిలో కూడా తిరుగుతుంటుంది, నేను అప్పుడప్పుడు జాలితో ఫుడ్ కూడా పెడుతుంటా అని మా ఫ్రెండ్ చెప్తూ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎందుకంటే డాగ్ అనే పేరు ఉన్నంత మాత్రాన అది డాగ్ బ్రీడ్ అవ్వదుగా. యాక్చువల్లీ హాట్ డాగ్ అనేది ఒక ఫుడ్ ఐటమ్. షాక్ అయ్యారా? అయితే ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందంట. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ హాట్ డాగ్ ని టోక్యోలో తయారు చేస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి $169. శాండ్విచ్ లాగా ఉండే ఈ ఫుడ్ ఐటమ్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ కోసం మీకు తెలిస్తే నోరూరుతుంది. ఈ హాట్ డాగ్ లో స్మోక్ చీజ్ బ్రస్ట్వర్స్ట్, బటర్ టెరియాకి గ్రిల్డ్ ఆనియన్స్, మెయిటేక్ మష్రూమ్స్, వాగ్యూ బీఫ్, ఫోయిల్ గ్రాస్, షేవ్డ్ బ్లాక్ ట్రఫిల్స్, క్యావియర్ అండ్ జపనీస్ మయోనైస్ అనే బ్రాయిస్ బన్, ఇలా చెప్తుంటూ పోతే చాలానే ఉంటాయి. నాకు వీటిని చెప్తుంటే నాలుగు తిరగట్లేదు, దీన్ని చూస్తుంటే నోరాగట్లేదు, వెంటనే తినేయాలనుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, కాఫీ. ఇది చాలా మందికి ఒక ఎమోషన్. రోజుకి ఒక రెండు కాఫీలు లోపలికి వెళ్తే కానీ బండి నడవని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనకెలాగో ఒక మంచి కాఫీ చేసుకోవడం రాదు కదా అని బయటికి పోయి తాగుదామంటే అక్కడ ఇంకా రాడ్డుగా ఉంటుంది. కొంచెం కష్టమైనా గానీ ఏదైనా ఒక మంచి కాఫీ షాప్ కి పోయి తాగుదామంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన ఒక గంటకు గానీ దాన్ని తీసుకురారు. ఒక కాఫీని ఎంత లేట్ గా తెస్తే కాఫీ అంత టేస్టీగా ఉంటుంది, ఆ కాఫీ షాప్ అంత ఫేమస్ అన్నట్లు వాళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారు. ఇదిలా ఉంటే కాఫీ షాప్ లోనే నెంబర్ 1 అయినటువంటి బరిస్టాలో పనిచేసే ఒక ఆవిడ ఈ కాఫీతో రికార్డ్ ని క్రియేట్ చేసేసింది. ఆస్ట్రేలియాకి చెందిన లీజా థామస్ బరిస్టా కాఫీ షాప్ లో కాఫీలో అందరి మోస్ట్ ఫేవరెట్ ఫ్లేవర్ అయినటువంటి క్యాపచినోతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గెలుచుకుంది. కేవలం ఒక గంటలో 400 క్యాపచినోస్ తయారు చేసినందుకు గాను ఈవిడికి అవార్డు లభించింది. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రకృతి విలయతాండం చేస్తే ఇలా దారుణమైన పరిస్థితులే నెలకొంటాయి. 1815 ఏప్రిల్లో హ్యూమన్ హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా ఇండోనేషియాలో మౌంట్ టాబోర్ అగ్నిపర్వతం బద్దలైంది. అలాంటి ఒక వాల్కెనో ఎరప్షన్ అప్పటి వరకు ఎవ్వరూ చవి చూడలేదు. ఆ పేలుడుతో సంభవించిన కొన్ని టన్నుల డస్ట్, యాషెస్, దాంతోపాటు సల్ఫర్ డయాక్సైడ్ తో అట్మాస్ఫియర్ అంతా నిండిపోయింది. ఎటు చూసినా దుమ్ము ధూళి, చుట్టూ ఉన్న గ్రామాలు ఇల్లులు అంతెందుకు ఎదురుగా ఉన్న మనిషి కూడా కనబడినంత పొగ కమ్మేసింది. ఈ పేలుడు ఎంత దారుణాన్ని క్రియేట్ చేసిందని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఎగ్జాంపుల్ చాలు. 2 వారాల పాటు జరిగిన ఈ వాల్కెనో ఎరప్షన్ నుంచి వచ్చిన డస్ట్ మరియు యాషెస్ ఎర్త్ అట్మాస్ఫియర్ మొత్తం కప్పేశాయి. ఆ సంవత్సరానికి సమ్మర్ లేకుండా చేసేసింది. 4 నెలల పాటు అక్కడ వారెవ్వరూ సూర్యుడిని చూడలేకపోయారు. సూర్యుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలనే కనపడకుండా ఆపేశాయంటే భూమి ఉపరితలం మీద ఎంత దారుణంగా ఈ పొగ కమ్మేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే వెంటనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.